ప్రెషర్ పెట్టి మాట్లాడలేకపోతున్నా ఫనీ. మా టీమ్ అందరూ ఏదో నేను చాలా బాగా మాట్లాడేస్తానని షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నారు. బట్ రాజమౌళి గారు నాని గారిని చూసాక మాటలు రావు, మీరు పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. అఫ్కోర్స్ టు అవర్ గెస్ట్ శైలేష్ గారు, నాని గారు అండ్ రాజమౌళి గారు, వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యువర్ హియర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ ఆల్సో ఫీల్ దట్ ఉస్తాద్ సినిమాకి మీరు యు ఆర్ ది యాప్ట్ గెస్ట్. ఎందుకంటే మా సినిమాలో హీరో సూర్య క్యారెక్టర్ జర్నీ ఈజ్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఆస్పిరేషనల్ జర్నీ సినిమాలో. అండ్ మీరు ఐ థింక్ దట్ పర్సనలీ మీ ఓన్ కెరియర్స్లో, మీ ఓన్ లైఫ్లో, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ సెల్ఫ్ హ్యాస్ బిన్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే వెదర్ అఫ్కోర్స్ రాజమౌళి గారు, అంటే ఇప్పుడు వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్లీ సెలబ్రేటింగ్ దట్ మా తెలుగు సినిమాకి ఆస్కర్ వచ్చింది అని. బట్ ఐమ్ షూర్ దట్ వెన్ యూ స్టార్టెడ్ ద జర్నీ యూ వుడ్ హావ్ హర్డ్ మనకు వస్తుందా రీజనల్ సినిమా, గ్లోబల్ ఎలా అని. బట్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ బిలీవింగ్ ఇన్ యువర్ సినిమా, యువర్ ఆర్ట్ అండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ టేకింగ్ ఇట్ దేర్. అండ్ అఫ్కోర్స్ నాన్నగారు, మా నాన్న జనరేషన్ వీళ్ళందరూ అంటారు చిరంజీవి గారు ఏ సపోర్ట్ లేకుండా వచ్చారు అని. ఐ థింక్ అండ్ అఫ్కోర్స్ హీస్ అన్ ఇన్స్పిరేషన్, హీ విల్ బీ ఫర్ ఎవర్ మా జనరేషన్కి. ఐ థింక్ యువర్ అన్ ఇన్స్పిరేషన్ దట్ నాన్నగారు చేశారు కదా మనం కూడా చేసేయచ్చు వితౌట్ ప్రాబబ్లీ అన్ ఇండస్ట్రీ సపోర్ట్ అని. అండ్ అఫ్కోర్స్ శైలేష్ గారు, ధూమ్ 1, 2, 3 అవన్నీ హిందీలో చూసేవాళ్ళం, నౌ యూ స్టార్టెడ్ హిట్ 1, 2, 3, 4. సో దీస్ థింగ్స్ దట్ యూ గైస్ హ్యావ్ డన్ హ్యావ్ బిన్ వెరీ వెరీ ఆస్పిరేషనల్. సో ఐ థింక్ మీలాంటి గెస్ ఉస్తాద్కి ఆర్ వెరీ యాప్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే మీ బిజీ స్కెడ్యూల్స్లో. అండ్ ఉస్తాద్ ఈజ్ అ స్పెషల్ ఫిలిం, అందరూ అన్ని సినిమాలకి అదే చెప్తారు కదా, బట్ ఉస్తాద్ రియలీ ఈజ్ అ స్పెషల్ ఫిలిం. అండ్ మా టీమ్ గురించి ఐ డోంట్ థింక్ ఐ విల్ టాక్ టుడే. August 12th తర్వాత థియేటర్స్లో చూసిన తర్వాత ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ప్రతి ఒక్క ఆడియన్స్ మా డైరెక్టర్ గురించి మాట్లాడతారు, మా డిఓపి గురించి మాట్లాడతారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడతారు, ప్రతి ఒక్క టెక్నీషియన్, కాస్ట్యూమ్ నుంచి, ఆర్ట్ నుంచి, సౌండ్ డిజైనింగ్, అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ది యాక్టర్స్, సింహ, రవీంద్ర విజయ్ గారు, గౌతమ్ మేనన్ గారు, అనుహాసన్ గారు, ఎవ్రీబడి. ఐ డోంట్ థింక్ వీ నీడ్ దిస్ స్టేజ్ టు టాక్ అబౌట్ దెమ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ August 12th ఆడియన్స్ విల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ మేము ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ద ఫస్ట్ క్వశ్చన్ దట్ సింహ అండ్ ఐ ఆర్ ఆస్క్డ్ ఇస్ 10th జైలర్, 11th భోలా శంకర్, 12th మీరు ఎలా రిలీజ్ చేస్తున్నారు అని. ఐ థింక్ మా సినిమా అవుట్పుట్ మీద మా ప్రొడ్యూసర్స్కి ఉన్న కాన్ఫిడెన్స్తో పాటు ఐ థింక్ దట్ మా వారాహి కానీ, కృషి ఎంటర్టైన్మెంట్స్ కానీ ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద తెలుగు ఆడియన్స్ దట్ సినిమా బాగుంటే ఆ వారం 10 సినిమాలు రిలీజ్ అయ్యి, 10 సినిమాలు బాగుంటే 10 కూడా థియేటర్లో చూస్తున్నారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ దట్ ఒక వీకెండ్ అఫ్కోర్స్ పెద్ద స్టార్స్తో పాటు వీ కెనాట్ కంపీట్ విత్ దెమ్, వీ కెన్ ఓన్లీ సే దట్ వాళ్ళతో పాటు మా సినిమా కూడా థియేటర్లో రన్ అవుతుంది అని. సో ఐ థింక్ అఫ్కోర్స్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు తెలుగు ఆడియన్స్ దట్ వీఆర్ ఏబుల్ టు డూ దిస్ టుడే. మేము మా చిన్న సినిమా కూడా పెద్ద స్టార్స్తో రిలీజ్ చేయగలుగుతున్నాం. అండ్ యా, వారాహి క్రియేషన్స్కి అండ్ కృషి ఎంటర్టైన్మెంట్స్కి ఈ కథ మీద, ఈ టీమ్ మీద మీరు పెట్టిన నమ్మకం, యూ విల్ గెట్ యువర్ గిఫ్ట్ టుమారో, ఐ రియలీ రియలీ థింక్ సో ఫ్రమ్ 12th. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అండ్ అఫ్కోర్స్ టు ద మీడియా మా సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్ళినందుకు. ఇప్పటివరకు August 12th ఉస్తాద్ థియేటర్స్లో చూడండి. ఐ రియలీ థింక్ ఇట్ విల్ బి అ ఫుల్ ఫ్లెజ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్. సక్సెస్ మీట్లో మీ అందరి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతా, బికాజ్ అప్పటికి మీరు ఫనీది పెద్ద డైరెక్టర్ అయిపోయి ఉంటాడు, అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయి ఉంటారు. ఆల్ ది బెస్ట్ టు అస్ అండ్ ఐ థింక్ కంగ్రాచులేషన్స్, వీ విల్ డూ ఫైన్. సుమ గారు, యాక్చువల్లీ మీ గురించి చెప్పాలి. వద్దు లేదు, ప్రతి ప్రీ రిలీజ్లో మిమ్మల్ని ఎందుకు పోగొడతారా అని నేను అనుకునేదాన్ని, కానీ మాది చాలా లాస్ట్ మినిట్లో ప్లానింగ్ జరిగింది. జరిగినప్పుడు వీఆర్ ఆల్ వెరీ స్ట్రెస్డ్, మా మార్కెటింగ్ టీమ్, సింహ, నేను, ఎలా ఏం చేస్తాం, ప్లాన్ లేదు, ఇది లేదు. ప్రతి 5 నిమిషాలకి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చింది సుమ గారు ఉన్నారుగా చూసుకుంటారులే. థ్యాంక్ యూ సుమ గారు. ఎత్తి మీద ఇన్నేసారు అన్నమాట.